ట్రిగ్నోమెట్రీలో ఎక్కువగా రిపీట్ అయిన ప్రాబ్లమ్స్ని మనం చూద్దాము. వీటి నుంచే మనకి ఎక్కువగా లెక్కలు రిపీటెడ్గా వస్తుంటాయి. ఇక్కడ ఇచ్చిన మరొక లెక్క ఏమిటంటే, దీంట్లో రెండు లెక్కలు ఉన్నాయి, రెండు కూడా రెండు రెండు మార్కులు చొప్పున తీసుకుంటే, కాస్ పవర్ సిక్స్ టీటా ప్లస్ సిక్స్ సైన్ పవర్ సిక్స్ టీటా ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్ త్రీ సైన్ స్క్వేర్ టీటా అని, రెండో లెక్క ఏంటంటే వన్ ప్లస్ కాస్ టీటా బై వన్ మైనస్ కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు కొస్కిన్ టీటా ప్లస్ కాస్ టీటా అని. ముందుగా మనము మొదటి లెక్క చేద్దాం. మొదటి లెక్క ఆన్సర్ చేసేటప్పుడు అసలు ఏంటి అనేది లెక్క రాసుకుందాం. కాస్ పవర్ సిక్స్ టీటా ప్లస్ సైన్ పవర్ సిక్స్ టీటా. మనము ఈ ఎల్హెచ్ఎస్ ఉన్న ఈ ప్రాబ్లం నుంచి మనకు కావాల్సిన ప్రాబ్లంని చూద్దాం. ఎల్హెచ్ఎస్ నుంచి ఇక్కడ ఇచ్చిన దీంట్లో ఏమని చూపించమన్నాడు, వన్ మైనస్ త్రీ సైన్ స్క్వేర్ టీటా అని చూపించమన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఏం చేస్తామంటే, కాసు సైన్లో ఉన్న బేసిక్ ఫార్ములా ఏంటంటే కాసు స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఒకటి. దీన్ని ఇరువైపులా గణన చేద్దాం, క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు వన్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ యొక్క ప్రాథమిక సూత్రం ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ మూడు ఏబి ఇంటూ ఏ ప్లస్ బి. ఈ విధంగానే మనం కాస్ టీటాని ఏ అనుకుని సైన్ టీటాని బి అనుకుని విభజించేస్తాం, దీంట్లోగా విడగొడతాం. అంటే అప్పుడు ఏమవుద్దంటే కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ బి సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ ప్లస్ మూడు ఇంటూ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఇజ్ ఈక్వల్ టు ఒకటి వస్తుంది. అంటే ఒకటి క్యూబ్ అనేది ఒకటి. ఇప్పుడు మళ్ళీ ఎల్హెచ్ఎస్ ఇటువైపు ఏముందనేది చూద్దాం. కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ అంటే కాస్ పవర్ సిక్స్ టీటా, సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ అంటే సైన్ పవర్ సిక్స్ టీటా ప్లస్ మూడు ఇంటూ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా. తర్వాత కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనేది అసలు ఒకటి, అది బేసిక్ ఆపరేషన్, మనం దాన్నే తీసుకున్నాం కాబట్టి అది ఒకటి అయిపోతుంది. మనకి లెక్కలో ఏమిచ్చాడంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ పవర్ సిక్స్ టీటా, సారీ కాస్ పవర్ సిక్స్ టీటా ప్లస్ సైన్ పవర్ సిక్స్ టీటా ఇజ్ ఈక్వల్ టు వన్ మైనస్. అంటే ఇదంతా కూడా అటువైపు వెళ్ళిపోతుంది. ఏమవుతుందంటే అప్పుడు త్రీ కాస్ స్క్వేర్ టీటా మై ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఇది చూపించమన్నది ఈక్వేషన్. జస్ట్ సింపుల్గా మనం ఏం చేసామనేది ఒకసారి చూద్దాం. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఒకటి అని ఉంది. దీన్ని మనం ఇరువైపులా గణన చేసాం. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్రకారంగా మనం విభజించాం, కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ సైన్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్. ఆ తర్వాత త్రీ ఏబి అన్నప్పుడు త్రీ కాస్ స్క్వేర్ టీటా అండ్ సైన్ స్క్వేర్ టీటా, ఏ ప్లస్ బి అన్నప్పుడు కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఆ విలువ మొత్తం కూడా ఒకటికి సమానం, ఒకటి క్యూబ్ అనేది. ఇక్కడ ఇచ్చినప్పుడు కాస్ స్క్వేర్ టీటా హోల్ క్యూబ్ వల్ల కాస్ పవర్ సిక్స్ టీటా సైన్ పవర్ సిక్స్ టీటా, అలాగే త్రీ కాస్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా అలాగే ఉంటుంది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఒకటి అవుతుంది కాబట్టి దాన్ని అలా చేసాం. ఇదంతా కూడా రైట్ వైపు తీసుకెళ్తే ఏమవుతుందంటే అది మైనస్ అయిపోతుంది. ఇదే మనకు కావాల్సిన లెక్క ప్రూవ్ చేయబడింది. ఇప్పుడు రెండో లెక్క ఏమిచ్చాడు, దీంట్లో మనం చూపించాల్సింది ఏంటి, వన్ ప్లస్ కాస్ టీటా బై వన్ మైనస్ కాస్ టీటా ఇజ్ ఈక్వల్ టు కోసెకెంట్ టీటా ప్లస్ కాట్ టీటా. ఇది చూపించాల్సిన విషయం. ఇప్పుడు మనము ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. దీంట్లో కూడా ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ కాస్ టీటా బై వన్ మైనస్ కాస్ టీటా. దీన్ని మనము ఏం చేస్తామంటే లవహారాల్ని వన్ ప్లస్ కాస్ టీటాతో అక్కడిని ఏం చేస్తాం. వన్ ప్లస్ కాస్ టీటా రూట్ వన్ ప్లస్ కాస్ టీటా, సారీ అక్కడ నేను చేయడం అంటే రూట్ వన్ ప్లస్ కాస్ టీటాతో మనం హెచ్ వేస్తాం. దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ వన్ ప్లస్ కాస్ టీటా బై వన్ మైనస్ కాస్ టీటా ఇంటూ
root 1 plus cos theta by root 1 plus cos theta. Root A into root B is equal to root AB అవుతుంది. ఆ ప్రకారంగా రెండు కూడా root ఒకటే దాంట్లోకి తీసుకొస్తే root మొత్తం అంతా ఒకటే వస్తే 1 plus cos theta into 1 plus cos theta by 1 plus cos theta into sorry one minus cos theta into one plus cos theta. Okay, root lone. That is equal to. Fine, na rendu kuda okay rakamaini kabatti one plus cos theta whole square hoti. Kindo na vi rendu a plus b into a minus b laga onde. A plus b into a minus b. That is equal to a square minus b square hotunde. E prakaranga. वन स्क्वेर माइनस कॉस स्क्वेर थीटा अवुतुंदि पैन उन्न स्क्वेर रेंडु कूडा स्क्वेर रूट लो कैंसिल अयिपोतुंदि अंटे वन प्लस कॉस थीटा बाय वन माइनस कॉस स्क्वेर थीटा साइन स्क्वेर थीटा इज इक्वल टू वन माइनस कॉस स्क्वेर थीटा अवुतुंदि ई फार्मूला उपयोगिंचि किंद उन्न हारमु sin square theta గా మారిపోతుంది అంటే 1 plus cos theta by root sin square theta root square cancel అయిపోతే 1 plus cos theta by sin theta ఇప్పుడున్న sin theta హారాన్ని రెండిటికి కూడా విడిగా చేస్తాం అంటే 1 by sin theta గా plus cos theta by sin theta గా ఈ రెండు యాడ్ చేస్తే మళ్ళీ పైన వస్తుంది ఎందుకంటే హారం ఒకే ఉన్నప్పుడు पैन लवाल कूड़ता इप्ड विस्तु वन बै सैन टीटा अंत को सैकंट टीटा कास्ट टीटा बै सैन टीटा काट टीटा अदी आर हेचस् की सामन अटे रूट वन प्लस कास्ट टीटा बै वन माइनस कास्ट टीटा अने को सैकंट टीटा प्लस काट टीटा ఇది రెండో ప్రాబ్లం కూడా మనకి ప్రూవ్ చేయబడింది ఒకటో ప్రాబ్లం రెండో ప్రాబ్లం కూడా ఇక్కడ రెండుగా కలిపి చేసాం కానీ ఎక్కువగా విడివిడిగానే 4 మార్కులకి ఇవ్వబడుతుంది రెండు ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్ రెండు కూడా కలిపి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి